హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బెల్లం వినాయక టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే కేజెహెచ్ దగ్గర రెల్లి వీధిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతోమంది దేవదేవతల ఆలయాలు కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తున్నాయి. అయితే మన దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆలయాలలో స్వామివారి విగ్రహాలు వాటంట తవే వెలిసాయని, మరికొన్ని ఆలయాల్లో దేవదేవతల చేత ప్రతిష్ఠింపబడ్డాయని మనందరికీ తెలుసు. మరికొన్ని ఆలయాలలో స్వామివారి విగ్రహాలు ఋషులు మన్నుల చేత ప్రతిష్ఠింపబడ్డాయని, ఈ విధంగా స్వయాన చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడిన విగ్రహాలలో వినాయకుడి విగ్రహం ఒకటి. సాక్షాత్తు చంద్రుడు బెల్లం వినాయకుడిని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఈ బెల్లం వినాయకుడు ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. విశాఖపట్నంలోని కొత్త జాలరీ పేటలో ఎంతో ప్రసిద్ధి చెందిన బెల్లం వినాయకుడు ఆలయం ఉంది. ఈ ఆలయంలో స్వామివారు ప్రత్యేక పూజలు అందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తూ ఆనంద గణపతిగా పూజలు అందుకుంటున్నారు. అన్ని వినాయకుడు విగ్రహాలతో పోలిస్తే ఈ ఆలయంలో వెలసిన స్వామివారి రూపంలో ఎంతో భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయంలో వెలసిన స్వామివారి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. ఇక్కడ స్వామివారికి బెల్లం సమర్పించి భక్తులు భక్తితో ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుస్తారని పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రజెంట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ బైక్ పార్కింగ్ ఇవన్నీ కూడా ఈ సైడ్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు అందిస్తూ ఉంటారు. బెల్లం వినాయకుడిగా పేరు పొందిన ఈ స్వామివారికి చెరుకు గడ్డలతో తయారు చేసిన బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుస్తారని ఈ ఆలయంలో వెలసిన స్వామివారికి కేరళ తరహా తాంత్రిక పూజలు అందుకుంటున్నాడని ఇక్కడి పూజారులు చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం పక్కనే రామలింగేశ్వర విగ్రహం కూడా ఉంటుంది. ఇక ఈ ఆలయంలో వినాయక నవరాత్రులలో మాత్రమే కాకుండా ప్రతి బుధవారం భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామివారికి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తూ స్వామివారి పూజల్లో పాల్గొంటారు. మనం ఇక్కడికి రాగానే కొంతమంది మనల్ని పిలుస్తూ ఉంటారు, ఇక్కడ బెల్లం తీసుకొని లోపలికి వెళ్ళండి అని. మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ 1/2 కేజీ అయితే 15 రూపాయలండి, కేజీ అయితే 60 రూపీస్ అని చెప్పారు. మేము 1/2 కేజీ తీసుకున్నాము. వాళ్ళే మాకు గడ్డి పూస కూడా వాళ్ళే మాకు ఇచ్చారు. అండ్ కొబ్బరికాయలు కూడా మనం తీసుకుని వెళ్ళచ్చు, బట్ చాలామంది ఇక్కడ బెల్లం మాత్రమే తీసుకుని వెళ్తారు చాలా ఎక్కువగా. ఈ టెంపుల్కి రాగానే మనకి ఎంట్రన్స్లోనే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుందండి. ఇక్కడ ముందు మనం దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మనం ఏ టెంపుల్కి వెళ్ళినా మనకి ఆంజనేయ స్వామి విగ్రహం, శివుని విగ్రహం అండ్ శ్రీకృష్ణుని విగ్రహం ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఇక్కడ పెడతారో మీకు తెలిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి. టెంపుల్కి రాగానే ముందుగా మనకి ఇక్కడ బోర్డ్స్ అయితే పెట్టారండి, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు అని చెప్పారు. బట్ ఏదోలా మేనేజ్ చేద్దామనేసి లోపలికి వెళ్ళాం. బట్ ఎంట్రన్స్లోనే చాలామంది మమ్మల్ని ఆపేశారు వీడియో తీయకుండా. బట్ ఏదోలాగా ట్రై చేసాము. మనం టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత మనకి ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం అనేది ఫస్ట్ కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి మనం దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా, ఒక పెద్ద ఆయన పూలు కొడుతున్నారు. ఇవన్నీ కూడా దేవుడికి సమర్పిస్తారండి. ఇక్కడ బెల్లం వినాయక టెంపుల్ అనేది ఒక ఫ్లెక్సీ అయితే ఉంది. మనకి ఇక్కడ టైమింగ్స్ అనేది చూసిస్తున్నారు వీళ్ళు. మనకి ఉదయం 6 గంటల నుంచి 11:30 వరకు ఉంటుంది. మధ్యాహ్నం అంట సెలవు అంట. మళ్ళీ ఈవినింగ్ 5 నుండి 8:00 వరకు ఉంటుంది ఈ టైమింగ్స్. మేము వీడియో తీస్తున్నప్పుడు ఇతను కూడా ఇక్కడ వీడియో అనేది తీయకూడదని చెప్పారు. ఇక ఇతను ప్రసాదం అనేది పంచుతున్నారు బయటికి వచ్చిన వాళ్ళకి. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు కెమెరా అనేది ఆఫ్ చేసేసాము. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ దగ్గర వీడియో అయితే తీయడం మళ్ళీ జరిగింది. మళ్ళీ అది కూడా కొంతసేపు మాత్రమే తీయగలిగాము, ఎందుకంటే అక్కడ సిబ్బంది ఇవన్నీ కూడా చాలామంది చూస్తున్నారు. ఫోన్ అనేది తీసిన వెంటనే వాళ్ళు ఏంటంటే హుండీలో వేసేస్తున్నారు భయంతో. ఒకసారి కానీ హుండీలో వేస్తే మళ్ళీ ఫోన్ అనేది మళ్ళీ మన చేతికి అనేది రాదు ఫ్రెండ్స్. అందుకే మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు జస్ట్ ఫొటోస్ అయితే ఏదోలా తీసుకోవడానికి ట్రై చేయండి, కానీ వీడియోస్ అయితే మాత్రం తీయొద్దు. Oh,
ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా తెలియజేయండి. సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.